హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ కిచెన్ డైలీ మెనూ అండి. ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో మూడవ రోజు అయినటువంటి చంద్రగంట అనగా గాయత్రీదేవి అలంకారం అండి. అయితే ఈరోజు నైవేద్యం వచ్చి కొబ్బరి అన్నము, కొబ్బరి పాయసం కూడా చేసుకుంటామండి. మరి చూసేద్దామా? అయితే దీనికి కావాల్సిన ఐటమ్స్, ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి నేను. దానికి ఒక చెక్క కొబ్బరి, ఇది సన్నగా తురుముకోవాలి. అలాగే 6 వరకు పచ్చిమిరపకాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకు తాజా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే జీడిపప్పు, మన రుచికి సరిపడినట్టుగా మీకు ఎంత నచ్చితే అంత తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంట్లో వేరుశనగ పలుకులు నేను ఒక 1/2 కప్ వరకు తీసుకున్నాను, జీడిపప్పును వేరుశనగ పలుకులు కలిపి. ఇప్పుడు మనం రైస్ కడిగి కుక్కర్ పెట్టేసుకున్నాను చూడండి. ఒక గ్లాస్ రైస్ మనం జనరల్గా ఎప్పుడు వండుకునేది కదండి, కాకపోతే కొంచెం పలుకుగా వండుకుంటే బాగుంటుంది. మనం ఇలా సన్నగా తరిగేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరి చెక్కని. ఇదిగోండి గ్రైండ్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం చూడండి. మనం దీనికి నెయ్యి మాత్రమే వాడుకుంటే బాగుంటుందండి, నూనె అసలు వాడకూడదు. అలాగే దీన్ని కొంచెం బాగా వేడెక్కిన తర్వాత మీకు నచ్చినట్లయితే, అమ్మవారికి వాడుకుంటాం కాబట్టి కొంచెం ఆవునై ప్రిఫర్ చేసుకోండి, నేను ఆవునై వేస్తున్నాను. దీనిలో జీడిపప్పు ముందుగా వేసి ఫ్రై చేసుకుంటున్నాం. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే వేరుశనగ పప్పులు కూడా వేసి వేపుకుందాం. ఇది సిమ్లో వేపుకుంటే కొంచెం బాగా ఫ్రై అవుతాయి. ఇవి ఎక్కువ ఫ్రై చేసేసుకోకుండా సిమ్లో వేపుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టుకుని ఆ తర్వాత మిగిలిన వేసుకోవాలండి. అన్నీ కలిపి మాత్రం ఒకేసారి ఫ్రై చేయకూడదు, జీడిపప్పు మాడిపోతే టేస్ట్ బాగోదండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుందాము. రెండు స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని అవి చిట్టుపట్టమన్న తర్వాత పచ్చిసెనగపప్పు ఒక 2 స్పూన్లు వేసుకుని, అలాగే మినప్పప్పు 1 స్పూన్ వేసుకుని ఇవన్నీ కూడా సిమ్లో అలా వేపుకుంటూ ఉండాలండి. మినప్పప్పు అలా వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకుని దీనిలో జీలకర్ర కొంచెం పౌడర్ వేసి కొంచెం మామూలు విడిగా వేస్తానండి. చూడండి కొంచెం మామూలుగా 1/2 స్పూన్ వేసాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఒక 2 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీ కారం బట్టి చూసుకోండి, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి కొంచెం తగ్గించి తీసుకోండి. ఇది లైట్గా కారం ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ కారం ఉంటే బాగోదు కూడాను. ఇప్పుడు చేసుకునే ప్రసాదాలు అన్నీ కూడా 10 నిమిషాల్లో అయిపోయే ప్రసాదాలేనండి. చూసారా, ఇప్పుడు నేను మిరియాల పౌడరు 1 స్పూన్ వరకు వేసా, 1/2 స్పూను జీలకర్ర పౌడర్ వేసా. చూడండి బాగా కలుపుకోండి ఇలాగా. ఇదైతే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. పచ్చిమిర్చి కూడా వేసేసుకుని బాగా కలుపుకొని దీనిలో అల్లం వెల్లుల్లి కానీ అలాంటివి ఏమీ వేయకూడదండి. ఎలాగో నైవేద్యాలు అనేసరికి మనం వెల్లుల్లి కానీ ఉల్లి కానీ వాడము, అలాగే అల్లం కూడా వేయట్లేదు. కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది అన్నమాట. ఇది కరివేపాకు కూడా బాగా వేసుకుని కలిపేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, ఆ పౌడర్ కూడా వేసుకుని ఈ నేతిలో వేపుకున్నట్లయితే అది పొడి పొడి లాడినట్టుగా అయిపోతుందండి. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు సాల్ట్ కూడా బాగా ఈ పలుకులకి వాటికి పట్టేస్తుంది. ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కాజు వేరుశనగ పలుకులు 2 కూడా వేసేసుకుని అవి కూడా కలుపుకుందాం. ఒక నిమిషం పాటు కలుపుకొని ఆ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ తీసుకుని దీనిలో వేసేసేయాలి. అలా వేయడం వల్ల కొంచెం 1 నిమిషం పాటు అలా వదిలేసేయండి, వెంటనే గరిటె పెట్టకుండా. అప్పుడు ఏంటంటే మెతుకులన్నీ కూడా విడివిడిగా పొడి పొడిలాడుతూ ఉంటాయి. వెంటనే గరిటె పెట్టామంటే కొంచెం ముద్దయిపోయినట్టుగా అయిపోతుంది. ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేస్తే అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత టేస్టీ టేస్టీగా చక్కగా తయారవుతుంది. అంతా నేతితో చేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. మనం ప్రసాదాలు అనేసరికి మనకి టైం సరిపోదు కూడాను, అమ్మవారి గుడి పూజ దగ్గరే మనకు టైం ఎక్కువ పడుతుంది. అవన్నీ అలంకరించుకోవడం, పువ్వులు అవన్నీ కూడా, ఇక్కడ మాత్రం కొంచెం టైము తొందరగా అయిపోయేలాగా చేసుకోండి, బాగుంటుంది. ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత కొంచెం చూడండి, ఇది ఫ్రైయింగ్ ప్యాన్ కాబట్టి ఇలా కలుపుకోవడానికి బాగుంటుందండి. చూడండి మొత్తం కలిసిపోయింది.
ఈ పైన మనం కొత్తిమీర వేసేసుకుని గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు వేపుకుందామండి. రెడీ అయిపోయిందండి హెల్దీ అండ్ డెలీషియస్ ఫుడ్, వితిన్ 10 మినిట్స్ రెడీ అయిపోయిందండి. మరి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్స్ తెలియజేసి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ బటన్ ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.